హాయ్ దిస్ ఈజ్ రచ్చ రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బైపీసీకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ని తెలుసుకుందాం మానవ శరీరంలోని భాగాలని మనమైతే ఉంది ఎందుకంటే బైపీసీ సైన్స్ స్టూడెంట్స్ తప్ప మిగతా స్టూడెంట్స్ కావచ్చు చదువుకోన చదువుకోని వాళ్ళకి ఈ మానవ శరీరంలోని భాగాలు ఎలా ఉంటాయి అసలు ఇది ఎలా మనం మనం చూడడానికి ఎలా కనిపిస్తాయి అనేది ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలియదు అండి మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని భాగాలని అంటే చర్మాన్ని రిమూవ్ చేస్తే ఎలా ఉంటుంది బాడీ అనేది మన ఒక త్రీడీలో మనం ఈ మన మొబైల్లోని అయితే పూర్తిగా చూపిస్తా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత మజిల్ ఉంటుంది కండి మజిల్తో మన బాడీ ఎలా ఉంటుంది మజిల్ తీసిన తర్వాత బోన్స్తో అంటే స్కల్స్తో మన బాడీ ఎలా ఉంటుంది మనం మన రెస్పిరేటరీ సిస్టమ్ మనం మనం ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి మన లంగ్స్ అనేవి అసలు అవి ఎలా కనిపిస్తాయి మనకు చూడడానికి రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం అన్నాన్ని తీసుకున్నప్పుడు అది ఎలా ఆ వెళ్తుంది ఆ స్టొమక్ అసలు ఎలా ఉంటుంది మనం చూడడానికి అందులో అసలు ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం కార్డివాస్కులర్ సిస్టమ్ అంటే గుండె ఎలా ఉంటుంది గుండె నుంచి రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో ఆ రక్తనాళకి ఎలా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే మూత్రపిండాలండి ఈ మూత్రపిండాలు మనకు త్రీడీలో మనం మన బాడీలో అసలు ఎలా కనిపిస్తాయి అనేది కూడా మనం చూద్దాం మన మానవ శరీరంలోని నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ ఎలా కనిపిస్తుంది మనకి నా బాడీలోని నాడీ వ్యవస్థని మాత్రమే మనం ఎలా చూడగలం అనేది కూడా మనం ఈ వీడియోలో చూపిస్తాం మీకు ఎండోక్రైన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన మానవ శరీరంలోని హార్మోనల్ గ్రంథులండి ఎన్ని అసలు ఏమేమి గ్రంథులు ఉంటాయి ఏమేమి హార్మోన్స్ని రిలీజ్ చేసే గ్రంథులు ఉంటాయి కానీ ఆ గ్రంథుల్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం లింఫాటిక్ సిస్టమ్ రస వ్యవస్థ అనేది కూడా అసలు ఇది అంటే కూడా మనకు తెలియదు ఈ పదం అంటే కూడా కొంతమందికి తెలియదు అండి ఇది ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ మరియు సైన్స్ చదివిన స్టూడెంట్స్ మాత్రమే మానవ శరీరంలోని భాగాల్ని వాళ్ళ వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ టీచర్స్ కావచ్చు వాళ్ళ ప్రొఫెసర్స్ కావచ్చు వాళ్ళకి చూపెడుతూ ఉంటారు కానీ ఎంపీసీ స్టూడెంట్స్కి అదర్ సబ్జెక్ట్ అదర్ గ్రూప్స్ తీసుకున్న స్టూడెంట్స్కి అసలు మానవ శరీరం గురించే తెలియదండి మనం ఈ వీడియోలో పూర్తిగా మనమైతే త్రీడీలో చూద్దాం మీకు త్రీడీలో చూపిస్తా ప్రతి ఒక్క అవయవం మన బాడీలో ఎలా ఉంటుంది ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దామండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా హ్యూమన్ బాడీ మానవ శరీరాన్ని పూర్తిగా చూసేద్దాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మానవ శరీరం అనేది ఇలా ఉంటుందండి ఇది మెయిల్ యొక్క హ్యూమన్ బాడీ మెయిల్ యొక్క హ్యూమన్ బాడీ అయినా ఫీమేల్ యొక్క హ్యూమన్ బాడీ అయినా పెద్దగా పెద్ద తేడా అయి ఉండదండి సేమ్ ఉంటుంది కాబట్టి స్కెలిటల్ మజిల్స్ అండి ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చర్మాన్ని రిమూవ్ చేస్తే ఇలా అయితే ఉంటుందండి మీరు చూడొచ్చు త్రీడీలో ఇలా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి పూర్తిగా చూడండి పూర్తి వీడియోని ఇలా ఉంటుంది స్కెల్టన్ సిస్టమ్ అండి స్కెల్టన్ సిస్టమ్ అంటే ఇక్కడ మజిల్ మొత్తం రిమూవ్ చేస్తే మానవ శరీరంలోని ఎముకలు ఎలా కనిపిస్తాయి అనేది ఈ ఆప్షన్ అండి స్కెల్ స్కెలిటన్ సిస్టమ్ అంటారు దీన్ని స్కెల్టన్ సిస్టమ్ అండి మనం ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అని చూడండి మానవ శరీరం అనేది మొత్తం మజిల్ అనేది లేకపోతే ఎముకలు ఎలా కనిపిస్తాయి అనే ఇమేజ్ అండి త్రీ డి ఇమేజ్ ఇది మీరు ఏ ఎముకని ఏమంటారో కూడా మీకు ఇక్కడ పూర్తిగా పక్కన మీకైతే నేమ్స్ అయితే కనిపించడం జరుగుద్ది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేమ్స్ని కూడా చూసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి డైజెస్టివ్ సిస్టమ్ అండి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఎలా దాన్ని డైజెస్టివ్ అవుతుంది అనేది పొట్ట మన పొట్టలో ఏముంటుంది అనేది ఈ డైజెస్టివ్ సిస్టమ్ అండి ఈ డైజెస్టివ్ సిస్టాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓవరాల్ క్యావిటీ నుంచి ఎలా వస్తుంది మన పొట్టలో అసలు ఎలా ఉంటుంది లివర్ ఎలా ఉంటుంది చూడండి లివర్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది చూడండి ఇలా ఉంటుంది మన పొట్ట లోపల స్టొమక్ లోపల మీరు ఇక్కడ పూర్తిగా చూడొచ్చు ఓవరాల్ కావిటీని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం త్రీ డేలా పూర్తిగా చూడవచ్చు ఇలా ఉంటుంది మన స్టొమక్లో నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అండి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన శ్వాస వ్యవస్థ ఇది ఒకసారి ఆప్షన్ని క్లిక్ చేసి చూద్దాం మనం చూడండి మన ఊపిరితిత్తులు మన శ్వాస ఎక్కడ తీసుకుంటాం మన శ్వాస ఆహార నుంచి చూడండి శ్వాస వ్యవస్థ ఎలా వస్తుంది శ్వాస అనేది లోపలికి మన లంగ్స్ అనేది ఎలా ఉంటాయి మన ఊపిరితిత్తులు అనేవి కూడా ఇక్కడ త్రీడీలో మీరు చూసుకోవచ్చు మనం శ్వాస తీసుకున్నప్పుడు మన శ్వాస నాలిక నుండి ఊపిరితిత్తులకి ఆ శ్వాస ఎలా వెళ్తుందో కూడా మీరు చూసుకోవచ్చు లంగ్స్ అనే ఆప్షన్ని ఆఫ్ చేయండి ఈ ఊపిరితిత్తులు అనే ఆప్షన్ని మీరు ఆఫ్ చేసినట్లయితే మనకు ఎలా లోపలికి వెళ్తుంది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు కార్డియో వాస్కులర్ సిస్టమ్ అంటే గుండెకు సంబంధించిన సిస్టమ్ అండి ఇది గుండె నుంచి ఎలా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అన్ని రక్త నాళాల నుండి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి మన మానవ శరీరంలో హార్ట్ అనేది ఇలా అయితే ఉంటుందండి మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు చూడండి మన హార్ట్ ప్లేస్ ఎక్కడ ఎలా ఉంటుంది మన బాడీలో అనేది మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు లింఫాటిక్ సిస్టమ్ అండి లింఫాటిక్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు చూడండి ఎక్స్క్రీడరీ సిస్టమ్ అంటే మూత్రపిండాలండి మూత్రపిండాల్ని మూత్రపిండాలని ఎలా కనిపిస్తాయి అసలు ఎలా ఉంటాయి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు కిడ్నీస్ అంటాం వీటిని నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ అండి నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ ఇది స్పైనల్ కార్డ్ అండి స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముక మానవ శరీరంలోని వెన్నుముక మనం చూసినట్లయితే మైండ్ నుండి రావడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించవచ్చు మనం బ్రెయిన్ చూసినట్లయితే చూడండి బ్రెయిన్ అనేది ఎలా ఉంటుందో నాడి వ్యవస్థ అనేది చూడండి ఎలా ఉన్నదో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ గ్రంథులండి హార్మోన్స్ని రిలీజ్ చేసే గ్రంథులండి ఇవన్నీ హార్మోన్స్ని రిలీజ్ అయ్యే గ్రంథులు ఇవన్నీ కూడా చూడు థైరాయిడ్ గ్లైండ్ మనం అన్ని భాగాలని కలిపి చూస్తే ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అనేది చూడండి మానవ శరీరం అనేది ఇలా ఉండడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు మన బాడీ అనేది చూడండి ఇలా ఉంటుంది పుర్ర అనేది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ మన కన్ను ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఇప్పుడు హై అనేది అండి మన హై బాల్ అనేది ఇలా ఉంటుందండి ఇది ట్రంక్ అండి ట్రంక్ అంటే అస్థి పంజరం ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన యాప్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినా మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చండి మొత్తం పూర్తిగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా డౌన్లోడ్ చేసుకోండి చూశారు కదండీ మానవ శరీరంలోని భాగాలు ఎలా ఉన్నాయో మీరు కూడా మీ మొబైల్లో చూడాలనుకుంటున్నారా అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ యాప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో మీ స్మార్ట్ ఫోన్లో మానవ శరీరంలోని భాగాలన్నింటినీ చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుంటాను